ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహించరాదని అధికారులు ఆదేశించారు. వెల్లడించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బలవల్ల బాద్. ఎన్నికల ప్రవర్తన నియమాన్ని కఠినంగా అమలు చేయడం జరుగుతోంది. వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి చెన్నయ్య. విద్యుత్ ఘాతుకానికి మృతి చెందిన దళిత యువకుడు హర్ష కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పరిహారాలు అందించాలి డిమాండ్ చేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమల్లోని ఉన్నందున అన్నా క్యాంటీన్ నిర్వహించరాదని అధికారులు ఆదేశించినట్లుగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. గత 83 వారాలుగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను నిలిపివేయడం సమంజసం కాదని చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు తాత్కాలికంగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని అసౌకర్యానికి ప్రజలు క్షమించాలని ఆయన కోరారు. రేపు మంగళవారం అన్నా క్యాంటీన్ ప్రారంభించి మనం 84వ వారం 83 వారాలుగా నిరాటంకంగా ఈ అన్నా క్యాంటీన్ని మరి రన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి మరి అందరికీ కూడా ఈ అన్నదానం చేసే వ్యక్తులందరికీ కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జరపకూడదని చెప్పి మరి ఆర్డీఓ గారు కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఆర్డీఓ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, ఏమంటే పార్టీ అమలం ఉండదు, పార్టీ కార్యకర్తలు ఉండరు, సర్వర్ల ద్వారా మరి అన్నదానం చేయిస్తానని చెప్పిన మరి ఈ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం జరగడానికి వీలు లేదని చెప్పి డైరెక్ట్గా మరి ఆర్డీఓ గారు చెప్పిన దరిమిలా మరి అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా మరి నిలుపుదల చేయవలసిన పరిస్థితి ఏర్పడినందుకు మీ అందరి దగ్గర కూడా క్షమాపణలు కోరుకుంటూ మరి ఎప్పుడైతే ఈ కోడ్ మళ్ళీ మనకి అనుమతిస్తారో అనుమతి ఇచ్చిన రోజు నుంచి కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్ పూర్తిగా రన్ చేస్తామని చెప్పి ప్రజల తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమాన్ని కఠినంగా అమలు చేయడం జరుగుతోందని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి చెన్నయ్య తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నియంత్రణ కార్యాలయాన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే స్వయంగా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేయాలని అన్నారు. ఎంఆర్ఓ మండల అధికారి మురళీధర్రావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అనురాధ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమనుంటే కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఉన్నా సరే నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, లేదంటే మన ఏఆర్ఓ గారు తహసీల్దార్ గారు లేదా పర్సనల్గా కలవచ్చు. ఇంకా నిష్పక్షపాతంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ ఒకే రకమైన గ్రౌండ్ ఇవ్వడం, ఒకరికొక రకం ఇంకొకరు ఒక రకం కాకుండా ఇండిపెండెంట్లు కానివ్వండి, రికగ్నైజ్డ్ పార్టీలు కానీ లేకపోతే రిజిస్టర్డ్ పార్టీస్ నాట్ రికగ్నైజ్డ్ కొన్ని ఉంటాయి అలాంటివి కానీ ఎవరైనా సరే ప్రతి అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా సమానమే. ఎక్కడ ఎటువంటి పక్షపాత ధోరణి కానీ లేకపోతే ఎటువంటి వివక్ష కానీ ఎటువంటిది కూడా ఉండడం జరగదు. కాబట్టి అందరూ కూడా సహకరించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేదానికి అందరూ కృషి చేయాలని. మీ పాత్ర చాలా ఎక్కువ, ఎందుకంటే ఈ కొన్ని విషయాలు ప్రజలకు చేరవేయడం కానివ్వండి, కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురానివ్వడం కానివ్వండి, మీరు మీడియా అనేది అత్యంత ముఖ్యమైనది కాబట్టి మీ సహకారం అనేది చాలా ముఖ్యం. మీకు ఏమైనా సరే ఉంటే నాకు నేరుగా నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, 6281233255 6281233255. అదేవిధంగా మనం కంట్రోల్ రూమ్ కూడా వాళ్ళని గుర్తించాం మేము. గుర్తించినంత మాత్రం అందరూ హోమ్ ఓటింగ్ వేయాలని లేదు, గుర్తించిన వాళ్ళల్లో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి నేనే పోలింగ్ బూత్కు వచ్చేస్తాను నేను ఇక్కడ వేయను అనుకుంటే వాళ్ళ ఇష్టం, ఆప్షన్ అది. కానీ ఒకసారి మాత్రం నేను ఇంటి దగ్గర
ఓటేస్తాము హోమ్ ఓటింగు అని చెప్పి ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ బూత్ దగ్గరికి రావడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ మార్క్ చేస్తాం వాళ్ళు అక్కడ తీసుకున్నట్టుగా, పోస్టల్ బ్యాలెట్లు కదా అది. కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్గా మన పెంటపాడు తహసీల్దార్ గారు ఉంటారు, అన్నీ కూడా సక్రమంగా ఎప్పటికప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలు మన జిల్లా కలెక్టర్ గారికి వస్తుంటాయి, వాటిని మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, వాటి ప్రకారం దాదాపు 200 అంటే అరౌండ్ ఇంకా జరుగుతూ ఉంది, 200 220 అంటే 80 ఏళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ వచ్చారు, 85 పెంచారు ఈ మధ్య, పెంచినప్పుడు తగ్గింది, అది ఫైనల్ చేయాల్సింది, చేస్తాం అంటే గుర్తించాం, కానీ వాళ్ళందరూ మేము గుర్తించిన వాళ్ళందరూ వాళ్ళు రావాలని రూల్ లేదు. వాళ్ళు లేదండి, నా పెద్ద ఆయన ఉంటాడు, వాళ్ళ ఇష్టం, అది నాకు ఇష్టం లేదు, ఇంటి దగ్గర అంటే వేసుకోవచ్చు. ఒక హోమ్ ఓటింగ్ టీం ఉంటుందండి, ఒక టీం ఉంటుంది, పిఓ అందరు ఉంటారు, అబ్జర్వరు, పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ అందరు ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఒక టెంపరీ బూత్ ఒకటి పెడతాం, ఏది సీక్రసీ ఆఫ్ ఓట్ వైలేట్ కాకుండా దాన్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి ఓట్ వేయించుకొని వస్తారు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకానికి మృతి చెందిన దళిత యువకుడు హర్ష కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పరిహారాలు అందజేయాలని, వారి కుటుంబానికి తగు న్యాయం చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. పట్టిసీమ గ్రామంలో స్థానిక కమల నరసింహ నిలయంలో జరిగిన మాలమహానాడు నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ షాకుకి గురై మృతి చెందిన దళిత యువకుడు హర్ష కుటుంబానికి రోజులు గడుస్తున్నా పరిహారం అందించడంలో విద్యుత్ శాఖ మృతుని కుటుంబానికి సహాయం అందించని పక్షంలో రాష్ట్ర స్థాయిలో విద్యుత్ శాఖ అధికారులపై ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నెల 25వ తేదీలాగా మృతుని కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన మోహన్, జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి కర్ణి జోగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది కేవలం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది, ఇది అందరికీ తెలిసింది. ఈరోజు మరి ఎక్కడన్నా కరణ సమయాల మీద తీగలకి ఏదైనా వైర్ లేకుంటే కేసులు రాస్తున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మరి డైరెక్ట్గా వాళ్ళే దగ్గరుండి తీగల మీద వైర్ అయ్యండి అని చెప్పడం, వాళ్ళే దగ్గరుండి ఇలా చేయటం ఎంతవరకు ఇది సమంజసం అని మేము అడుగుతున్నాం. ఈరోజు చనిపోయినాసరే చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నాయి, కానీ ఈరోజు వరకు ఆ కుటుంబానికి ఏదైతే ఉందో ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. పైగా ఆ కుటుంబానికి రావాల్సిన ఏదైతే మాకు హక్కులు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా మా హక్కుల పరంగా మాకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఏమి కూడా ఇంతవరకు అందలేదు. అడుగుతుంటే రేపు మా పని కాలక్షేపం చేస్తున్నారు, మేము అడుగుతున్నాం. మరి ఇదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన తొండంగి మండలం తుని దగ్గర జరిగిన గ్రామంలో సుంగృక్ష గ్రామంలో కూడా దళిత ఎక్కువ పొడి చంపేస్తే మరి అక్కడ సుమారు 6 రోజులు తిరగకుండానే అన్నీ రాయితీలు ఏదైతే పొలం ఉందో పొలం ఇచ్చారు, ఇల్లు కట్టుకున్న స్థలం ఇచ్చారు, మరి అన్నీ కూడా 6 రోజులు వచ్చినాయి. మరి అదేమో తెలంగాణ, ఇదేమో ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశే, అక్కడ వర్తించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ ఎందుకు వర్తించమని అడుగుతున్నాం. మీకు హెచ్చరిస్తున్నాను చూడండి, ఎట్టు భర్తలో కూడా మీకు తుని ఘటనలో జరిగిన ఒకరికి ఏ విధమైన ఇచ్చారు, అదే విధంగా వీళ్ళకి 2 ఎకరాల పొలం, వీళ్ళకి ఇల్లు కట్టకుండా ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు ఇంటి స్థలం కంపల్సరీ అవ్వాల్సిందే. దాంతోపాటు ఏ కొరడైతే ఉన్నాయో కొరడికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి బదుదర పోయింది కాబట్టి ఇవన్నీ కూడా 25 తారీఖు లోపల కనుక మీరు చెల్లించకపోనట్లయితే మేము 26 తారీఖు నుంచి ఇక్కడే కూర్చుంటాం. ఎన్ని రోజులైనా ఎక్కడికి వచ్చింది చెలో పట్టిసీమ మా సబ్బన్ మోహన్ ఆధ్వర్యంలో చెలో పట్టిసీమని పిలిపిస్తాం. ఊరికిన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం, చాలా తీవ్రంగా చేస్తాం, ఇంకో విషయం చేస్తాం. అధికారులందరూ కూడా మీరు ఎట్టుబాట్లు దీన్ని తీవ్రంగా తీసుకోకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి మీ అందరి జాతకాలు తీసుకెళ్ళి మీ విజిలెన్స్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కమిషన్ విజిలెన్స్ కమిషన్ దగ్గర పెడతాం, విజిలెన్స్ డీజీ దగ్గర పెడతాం, మీ బండారాన్ని బయటకు పెడతాం, మీ ఫైల్ మీరు అందజేసే భోగత్తులను కూడా మొత్తం అన్ని మీ ఉన్నతాధికారుల అందరి తీసుకెళ్ళి ఆ తర్వాత లోకేక్తలో కూడా కేసు ఫైల్ చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు కుటుంబం. బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో కొన్ని ఆవులను బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్కు తరలిస్తూ ఉండగా దారి మార్గ మధ్యలో అకస్మాత్తుగా ఓ ఆవు బస్సు నుంచి కింద పడింది. ఇది గమనించిన చుట్టుప్రక్కల ప్రజలు బస్సును ఆపి లోపల చూడగా అందులో చాలా ఆవులు నిర్బంధించబడి ఉన్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. బస్సు డ్రైవర్ని ప్రశ్నించగా డ్రైవరు పరారయ్యాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Thank you.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రామారావుపేట రామాలయం ప్రక్కన నివాసం ఉంటున్న మహిళ ఇంటిలోని అద్దెకి ఉంటూ వచ్చిన తాపిమేస్త్రి నమ్మకంగా నమ్మిన బంటులా ఉంటూ ఇంటి ఓనర్ అయిన కుమారి ఇంట్లో ఉంటూ ఆమెకు నమ్మిన బంటులా ఉంటూ ఆమె ఉన్న ఇల్లు రిపేర్ చేస్తూ ఎంత ఆస్తులు ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి అని వివరంగా తెలుసుకొని మరీ ఆ మహిళకు నమ్మిన బంటులా ఉంటూ ఆమె ఇంటిపైన స్థలాలపైన డబ్బులు తక్కువ రేటుకి డబ్బు ఇప్పిస్తామని చెప్పి ఆమెను నమ్మించి వేరే వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్ళి కడగట్లలో ఉండే రెడ్డి చాలా మంచివారు చాలా తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తారని నమ్మించి ఇంటి ఓనర్ అయిన కుమారిని తాపిమేస్త్రి కుమారిచే 5 కోట్ల మేరకు ఆస్తిని రెడ్డి పేరు పైన సబ్ రిజిస్టర్ ఆఫీసులో తక్కువ రెడ్డికి అప్పులు ఇస్తారని డబ్బులు ఇస్తారని నమ్మించి కుమారి ఆస్తులు అన్నీ అద్దెకు వచ్చిన తాపిమేస్త్రి రెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. కొంతకాలం ఊరుకొని రెడ్డి కుమారి ఇళ్లను అద్దెకు ఉండేవారు దగ్గరికి వెళ్ళి కుమారి ఒంట్లో బాగుంటలేదు కనుక నన్ను అద్దెలు తీసుకురమ్మంటున్నారని రిపేర్లు చేయించమని నాకు చెప్పారని నన్ను చూడమంటున్నారని కొంతకాలం అలా తిరిగి కుమారి ఇంటిలోని అద్దెకు ఉండేవారిని ఖాళీ చేయించి 5 ఇళ్లను 2 ఖాళీ స్థలాలు తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ విషయం పైన పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. ఏలూరు జిల్లా నూజిబిడి బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న మహిళను వస్తావా అన్నందుకు తడాకా చూపించిన మహిళ అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తి చెంపు చెల్లమనిపించిన వైనం చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసింది ఆ మహిళ. తాడేపల్లిగూడెంలోని కొట్టు సత్యనారాయణ ఏ పార్టీ టికెట్ కోసమైనా సరే తన స్టైలే వేరు, రాదు రాదు అనుకుంటే ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు, రాదు రాదు అనుకుంటే తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, రాదు రాదు అనుకుంటూనే వైఎస్ఆర్సీపీ టికెట్ మరలా తెచ్చుకున్నారు. ఎవరిని ఏం పట్టుకుంటారో తెలియదు కానీ చివరి నిమిషంలో టికెట్ అయితే తెచ్చుకుంటారు. ఈ పార్టీలో ఉంటే వారిని తిడతారు, ఆ పార్టీలో ఉంటే వీరిని తిడతారు. తిడతమైతే పక్క, టికెట్ అయితే పక్క. మన గాయపడిన మనసులన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ మన మనోస్థైర్యం తెచ్చుకోవాలి, మళ్ళీ ధైర్యం చేస్తే కూడగట్టుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పొందడంలో నడిపించాలి, మన కుటుంబాలన్నీ నిలబెట్టుకోవాలని ఏదైతే ఆకాంక్ష ఉందో దాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారే నెరవేర్చగలరు అన్నది మరి స్థిరమైన అభిప్రాయంగా ప్రజాభిప్రాయం. ఈ 6 నెలల కాలంలో ప్రజల యొక్క నిర్ణయం ఒక స్థిరమైన ఆలోచనకు వచ్చేసారు. ఏ రకమైన ఊగిసలాట లేకుండా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని ఒక సమర్థమైన నాయకత్వంలో లేకపోతే మనం అధోగతి పాలైపోతాం. ఇవాళ రాజకీయ పార్టీలు కాదు ఇంపార్టెంట్, సమర్థుడైన నాయకుడు నాయకత్వం కావాలి అన్న ఒక ఆలోచనతో ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చింది. ఏ రకంగా అయితే మరి మన మీద విశ్వాసం ఉంటున్నారో ఆ విశ్వాసాన్ని కూడా సమర్థవంతంగా నెరవేర్చే నాయకుడు రాష్ట్ర తెలుగుదేశం అధినేత ప్రీతమ నాయకులు, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు తెచ్చిన మా మేధావి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీలోకి నన్ను చేర్చుకుని ఒక బాధ్యతాపూర్వకంగా ఈ నియోజకవర్గాన్నే కాకుండా జిల్లాలో ఈ జిల్లాని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దడానికి ఆయన బాధ్యత అప్పచెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. నేను వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ రాష్ట్రాన్ని, ఈ సీమాంధ్ర రాష్ట్రాన్ని ఒక సరైన దారిలో పెట్టి మళ్ళీ భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే మనందరిలో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి ఒక నమ్మకాన్ని కలిగించి ఒక విశ్వాసాన్ని నింపి మనలో చే ఉత్తేజాన్ని నింపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే సమర్థుడైన ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఇవాళ జరిగిపోయింది. 2014 సంవత్సరంలో ఒక కుంట నక్క మేక అనే పులి అంటారు, ఎందుకంటే మీరు మన సామెతలు చెప్తూ ఉంటారు. పులి పులిని చూస్తే భయపడే మనకేమి ఆహారం దొరకదు, మేకతో కప్పుకుని నేను మేకలాగా వచ్చే అప్పుడు అందరూ మేకే కదా అనుకుని బయటకు వస్తే అప్పుడు తినేసేసి అని
ఒక దొంగ నాటకం ఆడతారు, అందుకని మేకమని ఫుల్ రైడ్ చాలా జాగ్రత్తగా ఉండాలంట మనం మన పెద్దల సామెత చెప్తారు. అలాగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన చూపించి ఈ దుర్మార్గుడు ఏమి నాటకమాడాడు, నేను గతంలో ముఖ్యమంత్రిగా అనేక తప్పులు చేశాను, వ్యవసాయం సొంత దండగన్నాను, వ్యవసాయం చేసి ఎవరు బాగుపడ్డాడు అన్నాను, కానీ నేను తప్పు తెలుసుకున్నాను, వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం ఉంది, వ్యవసాయం చేయకపోతే మనం ఏం చేస్తాం, నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నాకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించి నీ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని బాగు చేస్తాను, నన్ను నమ్మండింటే నిజంగా జగన్ అందరూ ఏమంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చేసింది, పాప నిజంగా వయసులో ఎంత పేదగా మాట్లాడుతున్నారా, నిజంగా మారిపోయిన అంటాడు అవకాశం అంటాడు, మనం అవకాశం ఇస్తే బాగుంటుందని వ్యవసాయ రుణాలు రద్దంటే నమ్మాం, డాక్టర్ రుణాలు రద్దంటే నమ్మాం, ఇంటికి ఒక ఉద్యోగం అంటే నమ్మాం, కాపులకి రిజర్వేషన్ ఇస్తారంటే నమ్మేశాం, ఇక అది ఇది కాదు, ఏది అడిగితే అది ఆవర్తనం చేసుకుంటే వెళ్ళిపోయి నమ్మి ఓట్లేశారు. పులి మేకతో కప్పుకుంటే మేక అయిపోద్దా, అవసరం తీరిపోయిందంతా తోలు అవతల పడేసి నిజస్వ రూపానికి వచ్చాడు ఆయన. 5 సంవత్సరాల్లో ఆయన ఏమేమి వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ ఎలాగో వంశేశాడో మనం అందరం కూడా చూసాం. ఎంతమంది 90 లక్షల మంది ఆడపడుతూ ఉసూరు కోరుకున్నవాడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామం బౌడన్పేటలో కొద్ది రోజుల నుంచి కోతుల సంచారం అధికమైంది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఎవరైనా తోలడానికి ప్రయత్నిస్తే మూకుమ్మడిగా దాడి చేసి కరవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ బౌడన్పేటలో కోతులు సంచరించని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఏ ఇల్లు దగ్గర చూసినా కోతులే కనిపిస్తాయి. వానరాల సంగతి నానాటికి అధికమవుతున్నదని స్థానికులు అంటున్నారు. 10 నుంచి 20 వరకు కోతులు గుంపుగా ఏర్పడి యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. భయం బెరుకు లేకుండా ఇళ్లలోకి కూడా వచ్చేస్తున్నాయి. ఎక్కడ తమపైన దాడి చేస్తాయో అన్న భయంతో పిల్లలు మహిళలు వృద్ధులు బయటకు రావాలంటే భయం వేస్తోంది అని, నిత్యం ఇక్కడ కోతుల సంచారం అధికంగా ఉంది అని పేటవాసులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు పాలకులు స్పందించి కోతులను పట్టించి అడవుల్లోకి తరలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నన్ను గెలిపించినట్లేనని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మురుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు పట్టణంలోని లైన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీకి కంచుకోట నిడదవోలు నియోజకవర్గం అని చెప్పారు. అటువంటి నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి కందుల దుర్గేష్ను ఎంపిక చేశారని చెప్పారు. రానున్నది తెలుగుదేశం జనసేన బీజేపీల ఉమ్మడి ప్రభుత్వమేనని అన్నారు. సమావేశంలో పట్టణ మండల అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, వెలగన సూర్యారావు, తిరుపతి సత్యనారాయణ, పంచదార దుర్గాప్రసాద్, భూపతిరాజు, రవివర్మ, కారంకి నాగేశ్వరరావు, ఉండ్రాజవరం, పెరవల్లి మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో 40,000 మెజార్టీతో విజయం సాధించి ఎన్డీఏ కూటమికి గిఫ్ట్గా ఇస్తానని దేవరపల్లి గ్రామంలో ఏర్పాట్లు చేసిన బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు అన్నారు. 72 సంవత్సరాల వయసులో ఓ దుర్మార్గుడు తీసుకున్న నిర్ణయానికి జైల్లో ఉన్న చంద్రబాబును తన తండ్రిలా భావించి కొడుకు పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదని, రియల్ హీరో అని ఆయనకు తెలుగుదేశం పార్టీ ఆజాంతంగా రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలుగుదేశ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర
మరొకవైపు సామాజిక విప్లవవాది ఆయన రాజకీయానికి అతీతుడు, నా అభిమాన హీరో, వెలిగేలాగా చేయడు. మరో పక్కన ఆ భారతదేశపు వెలుగుల్లో ఆంధ్రప్రదేశ్ ని అంతర్భాగం చేయాలనే ఈ ముగ్గురు యొక్క తాపత్రయం. ఇలాంటి గొప్ప నాయకుల సమన్వయంతో నాకు గోపాలపురం నియోజకవర్గ విషయంలో నాకు అండగా నిలబడిన ఈ సామాన్యుల్ని సైకిల్ మీద గోపాలపురం నియోజకవర్గానికి పంపించారు. మీరు మంత్రులో ఉప ముఖ్యమంత్రులు నాకు అనవసరం. మీరు వ్యవస్థలతో వచ్చిన, జనంతో వచ్చిన, ధనంతో వచ్చిన, వ్యవస్థలతో వచ్చిన, మాకున్నది కార్యకర్తల బలం, నల్గొండ మిర్యాలగూడ మండలం యద్గార్పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు 5 ఎకరాల్లో వరి పంట చేయగా పంట పొడకు వచ్చే దశలోని నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. 5 ఎకరాల్లోని సాగుకు 1.25 లక్షల పెట్టుబడి అయిందని, అసహనానికి గురై ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. సీఎం సొంత నియోజకవర్గంలో 10వ తరగతి బాలికలకు తిప్పలు తప్పడం లేదు. బస్సు సౌకర్యం లేక టాటా ఏస్ వాహనంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు విద్యార్థులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బొంసరాపేటలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు తమను వేధిస్తున్నారని, అర్ధరాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన త్రాగునీటి వసతి లేదని, బయట నుంచి ఎక్కువ ధరకు ప్యూర్ పైడ్ నీరు తెచ్చుకొని తాగుతున్నామని ఆవేదన వెలబుచ్చారు. ఫుడ్ మెనూ అమల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆందోళన చేపట్టారు. ఎర్రబెల్లి పార్టీ మారుతారని ఎవరు చెప్పుకోవడం లేదు, కానీ తాను మాత్రం పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే ఉంటానని మీడియాకు సమాచారాన్ని ఇచ్చారు. ఎర్రబెల్లి నుంచి వచ్చిన సమాచారం చూసి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరు అడిగారబ్బా అని డిఎస్పి ప్రణీత్రావును సిట్ అధికారులు ట్యాపింగ్ కేసులో ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎర్రబెల్లి దొరికిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎర్రబెల్లిపైన రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, అందుకే బిక్కుమంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఎర్రబెల్లి రక్షణ కోసమైనా బీజేపీలో చేరేందుకు ప్రయత్నించాలనుకుంటున్నారని, అందుకే తనను సంప్రదించేలా లీకులు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకి కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్ష చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రిని ప్రశ్నించారు, చాలా మందిని ఎదుర్కొన్నాను. నాకు రాజశేఖర రెడ్డి ఎందుకు పనిపెట్టిన విధవరా, నా వడ్డన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. కొత్తమయ్య నేను పోలే, ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఉండే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉండే ప్రయత్నం చేశాను, నేను పోలే. మళ్ళా నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి కూర్చున్నాను. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉంది కార్యకర్త. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపార్థునిపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంప్స్లోని గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ప్రజలు, ఆరోగ్య సురక్ష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిద్ధ ఆయుర్వేద వైద్య శిబిరానికి ఆదరణ బాగుంది అంటూ మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు.
మంగళవారం ఉదయం విశాలాక్షి నగర్లోని బీవీకే కళాశాలలోని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం వారిచే నిర్వహించిన సిద్ధ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారంతా వచ్చి చికిత్స పొంది ఆరోగ్యంతో తిరిగి వెళ్లడం ఆనందదాయకమని అన్నారు. ప్రధానంగా శ్రీ గురుజీ జై శ్రీరామ్ హైదరాబాద్ ఆక్యుప్రెషర్ నాడీ వ్యవస్థల నిపుణుల చేత ఈ శిబిరం మొదటిసారిగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. సిద్ధ ఆయుర్వేద వైద్యులు శ్రీ గురుజీ జై శ్రీరామ్ మాట్లాడుతూ, మానవ శరీరంలోని మలినాలు బయటికి తీసేస్తే ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. మనం తీసుకునే ఆహారం ద్వారా మనం ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుందని సూచించారు. సిద్ధ ఆయుర్వేద మర్మం విధానంతో అనేక రకాల దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారందరికీ రోగాలు నయం చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళు పీకులు, స్పాండిలైటిస్తోని బాధపడుతున్న వారంతా వచ్చి చికిత్స పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, ప్రకృతి రైతు షణ్ముగరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్యాబ్లెట్స్ ఇచ్చేసి అక్కడనే మళ్ళీ దాన్ని ఒత్తేసి పెడుతుంది కొద్దిసేపు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వస్తుంది, అది పెరుగుతూ పోతుంది. ఆయుర్వేదిక్ ఏమంటారంటే క్లీన్ చేయడానికి మంది ఇస్తాం, బాడీ క్లీన్ చేయడానికి అట్లప్పటికీ లేదు. వీళ్ళు ఏమంటారంటే బలం వస్తుంది, అది బలం వచ్చేది ఏం లేదు. బలం ఎప్పుడు వస్తుంది? తినే ఆహారం పదార్థాల మీద ఉంటుంది. సో క్లీన్నెస్, లోపల క్లీన్నెస్ చేయడానికి ఇప్పుడైతే టాయిలెట్స్ ఇవన్నీ క్లీన్ చేస్తారు కదా, యాసిడ్స్ వేసి అవన్నీ సార్, అలాంటి మందులు ఇస్తారు. లోపల ఏవి కరుగుతాయి, ఎంతసేపు కరుగుతాయి, ఎలా ఉంటాయి, ఇదంతా కిడ్నీ మేజర్ ఇప్పుడు ఇది పెద్ద, ఇది పెద్ద రాకెట్ అండి. డాక్టర్స్ చెప్తాండి, మీరు అప్పుడు రామా ఫిల్టర్ వాడినచ్చు స్టార్టింగ్. రామా ఫిల్టర్లో రెండు క్యాండిల్స్ ఉంటాయి, అట్లా రెండు కిడ్నీలు ఉంటాయి. 15 డేస్కి ఒకసారి కడుగుతుంది, దానికి చెత్త పేరుకుపోయి ఉంటుంది. అదేవిధంగా కిడ్నీ పేరుకుపోయిన దాన్ని క్రియేటింగ్ అంట, అయితే పేరుకుపోయిన దాన్ని ఫోటో తీసి ఇచ్చాడు తప్ప అది క్లీన్ అయ్యేది చెప్పాడు. నీళ్ళు తక్కువ తాగమంటాడు, నీళ్ళు తక్కువ తాగితే క్రియేటిన్ ఏంటి పోతుందండి? నీళ్ళు బాగా తాగుతాయే క్లీన్ అయితే, నీళ్ళు తక్కువ తాగమంటాడు. లాస్ట్ హాఫ్ లీటర్ తీసుకొస్తాడు మనిషిని. ఇక అటువంటప్పుడు ఇంకా వాడికి ఎడికైతే రెండు కిడ్నీలు ఉంటాయి, ఉండిపోతుంది బాడీలో ఫ్లూయిడ్స్ చేరిపోతాయి. ఏడే పోతుంది అండి, నాకు అర్థం కాదు. ఏ డాక్టర్ చెప్పాడు అండి ఎంత పిచ్చోడు? అందరూ ఆలోచండి, టాప్ డాక్టర్స్ యశోదేని, అపోలో, యశోద ఇవన్నీ ఒకటే. హరిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సిద్ధ ఆయుర్వేదిక్ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శిబిరానికి డాక్టర్ శ్రీరామ్ గారు కేవలం ఆయుర్వేద కాదు, సిద్ధ అలాగే మర్మ అన్నీ కలిపి హోలిస్టిక్ మెడిసిన్ని పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి రిలీఫ్ కలుగుతుందని చెప్పి అందరూ కూడా దాన్ని అనుభూతి చెందుతున్నారు. ఈ విధంగా మన ఏదైతే ప్రాచీన ఆలోచన పద్ధతి ఉందో అది దేశానికి ప్రతి వ్యక్తికి సరైన మనిషి యొక్క శరీరంలోనే ఒక గొప్ప వైద్యుడు ఉంటాడు. ఆ వైద్యుడిని ఎప్పుడు సక్రమంగా ఉంచుకోవడం ద్వారా మొత్తం మన శరీరం సక్రమంగా ఉంటుందని మనకి ఆర్యోక్తి. కనుక ఆ విధంగా చేసే క్రమంలోనే మన ఏదైతే ఆయుష్ ప్రక్రియలోనే అవన్నీ కూడా పనికొస్తాయి. ఆ విధంగా ఇవాళ డాక్టర్ శ్రీరామ్ గారి నేతృత్వంలో ఇవాళ ఈ యొక్క బీవీకే కాలేజీలో జరుగుతున్న ఈ శిబిరాన్ని దిగ్విజయం చేస్తున్న మన నిర్వాహకులందరికీ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. దేశంలో కూడా తప్పనిసరిగా ఆయుర్వేద అలాగే సిద్ధ వీటికి ప్రాశస్యం వచ్చే విధంగా మనందరూ కృషి చేయాలి. అందరం కూడా ఏదైతే విదేశీ వైద్యం, ఇంగ్లీష్ వైద్యం ఉందో దాని నుంచి దూరంగా నడవాలి. ఆ విధంగా మన శరీరాన్ని కాపాడుకోవడంతో పాటు ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.